ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సాంగత్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో రవి, బుధ, కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు, అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పట్ల మీకున్న నమ్మకం పెరుగుతుంది. సహోద్యోగులతో మీకున్న రిలేషన్షిప్ బాగుంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అనుకున్న పని సాధించగలుగుతారు. అయితే చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురే అవకాశాలు గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకండి. వినోద యాత్రలు చేసే అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఈ వారం. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకున్న లాభాలు కూడా సకాలంలో వస్తాయి. ఏ విషయాన్ని సరే తొందరపడకుండా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. జ్యువెలరీ వ్యాపారస్తులకు, పూజా సామాగ్రి, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా లేదు. రావాల్సిన ధనం పెట్టుబడి రూపంలోనే ఉంటుంది, చేతికి మటికి అందదు. ఏ విషయమైనా సరే 1-4 సార్లు ఆలోచించి ముందుకెళ్ళండి. సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పరంగా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కొంచెం నిరాశ ఎదురవుతుంది. సంతాన విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలని చెప్పవచ్చు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మటుకి కొంచెం గడ్డు కాలమని చెప్పాలి. కొన్ని విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆతిథ్య రుచి వ్యవహరించండి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నా ఏదో ఒక తెలియని భయం వెంటాడుతుంది. కాబట్టి ఏ విషయమైనా సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. వ్యాపారపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే అందరినీ మన్నలు పొందగలుగుతారు. సంతాన విషయమై ఒక దిగులు ఏర్పడుతుంది. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయమైనా సరే అతిగా ఆలోచించడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సహోదరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి వచ్చిన ధనాన్ని పొదుపు చేసి ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, లేదా బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.